ఇంటికి రాగానే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఓన్లీ ఫర్ ఇంటికి వచ్చే గెస్టుల కోసమే కేటాయించినట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే ఇది ఫస్ట్ నుంచే ఉందా లేకపోతే మీరు తర్వాత మీరు సుమగారు సుమగారికి చాలా తెలుసుకున్నవి చాలా లేటుగా తెలుసుకున్నారు, ఈ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. ఎందుకంటే మా అమ్మ లక్ష్మీదేవి గారు, లక్ష్మీదేవి కనకాల, మా నాన్న దేవదాస్ కనకాల, వాళ్ళు 71 నుంచి బహుశా సుమగారు ఈ ఇంట్లోకి వచ్చేసరికి 1999. ఈ ఇంటి గురించి అంతకుముందు టెలివిజన్ వాళ్ళు, ఇంకొకటి థియేటర్లో వాళ్ళు కూడా చెప్పాలంటే దేవదాస్ కనకాల గారి ఇల్లు ఇంటికి వెళ్తే ఇది నాతో మొదలైంది కాదు, మా అమ్మ నాన్న వాళ్ళందరితోటి ఎవరెక్కడున్నా కానీ అరే అప్పట్లో హోటల్స్ తక్కువ, ఈ రోజున హైదరాబాద్లో చాలా ఎక్కువ, ఎక్కడంటే ఫుడ్ అక్కడ దొరుకుతుంది, ఎక్కడైనా యూ గెట్ ఫుడ్, మంచి ఫుడ్ దొరుకుతుంది, ఎవరికి ఎంత కావాల్సినంత వాళ్ళు సంపాదించుకునే దాంట్లో వాళ్ళకన్నీ దొరుకుతున్నాయి, ఒకప్పుడు దొరికేవి కాదు. ఆ రోజుల్లో ఆయన అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం దేవదాస్ గారి దగ్గరికి, మధ్యలో వెళ్తూ వెళ్తూ కూడా అలా వచ్చేసి ఇద్దరు ముగ్గురు సంబంధం లేకుండా సార్ ఏమనుకోకండి భోజనం టైంకి వచ్చాను అలా అనే లేదు అలా జరుగుతుండేది. సో ఇది దేవదాస్ కనకాల గారు, లక్ష్మీదేవి కనకాల గారు. మా అమ్మ నాకు ఇప్పటికీ గుర్తు, సంచి వేసుకొని మోండా మార్కెట్కి వెళ్ళి కావలసిన కూరగాయలన్నీ కొనుక్కొని 3 రోజులకు 4 రోజులకి ఆవిడే వండుతుండేది. ఈ రోజున కనీసం వండి పెట్టేవాళ్ళు 2 ముగ్గురు ఉన్నారు, కానీ మా అమ్మ ఒక్కతే మొత్తం అంతా వండి అందరికీ మళ్ళీ పెట్టడం. రోజు మా ఇంట్లో ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ దో మెస్ కోసం కట్టిన వాళ్ళు 4-5 ఉన్నా, మిగతా వాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు కొన్నే తెచ్చుకోగలుగుతారు. టిఫిన్ డబ్బాలో ఏం తెచ్చుకుంటాం, ఒక పచ్చడో లేకపోతే ఒక కూర పెట్టుకొని వస్తాం. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అది వదిలేసేవాళ్ళు, సంపూర్ణంగా ఇది తినేవాళ్ళు చక్కగా ఈ ఫుడ్. అమ్మగారి తర్వాత సుమగారు ఈ పరంపర కొనసాగిస్తున్నారు. సుమగారి కన్నా ఎవరు ఎక్కువ అంటే ఇంతమందికి వండి పెట్టడం లేకపోయినా కానీ వండి పెట్టడానికి అంత టైం సుమగారికి లేదు. ఫస్ట్ వండి పెట్టపోయినా కానీ ఈ మార్నింగ్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇంట్లో వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా చేయగడికి వెళ్ళాలి అన్న ఒక ఆలోచన ఎవరికి రాదు, ఆ హార్ట్ అనేది అందరికి ఉండదు కూడా. సుమగారి ఆవిడ బాగా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అన్నీ పెడుతుంది చక్కగా, అలాంటిది తనకు టైం ఉండాలి కానీ చక్కగా వండి పెడుతుంది. ఇది ఇది ఈ పరంపర అన్నది లక్ష్మీదేవి కనకాల గారు, దేవదాస్ కనకాల గారు అమ్మ వాళ్ళు స్టార్ట్ చేశారు, బట్ సుమక్క మటుకు ఆవిడకి అంత టైం లేదు, బహుశా ఇంకా టైం పడుతుందేమో రావడానికి. వండి పెట్టకపోయినా కానీ వండి పెట్టాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉందా ఆవిడక? డెఫినెట్గా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టాలన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు భోంచేసి ఏముంటే అవి అక్క సంపాదన మీ సంపాదన సంబంధించి సరిపోయేదండి. ఈయనక సంపాదన అంత అక్కర్లేదండి, ఈయనకి మహా అంటే నేను గట్టిగా 2 రోజులు కష్టపడితే సరిపోతుంది, నెలలో 2 రోజులు నావి కాదనుకుంటే మనమే తిప్పి సెల్ చేయొచ్చు, కనకాల ఫ్యామిలీకి సెల్ చేయొచ్చు, ఎందుకంటే ఆ హార్ట్ అందరికీ రాదు. ఆ విషయంలో మా నాన్న మా అమ్మే, మిగతా వాళ్ళకి సుమగారికి కూడా అంత నేర్పరితనం ఇంకా అంత రాలేదు. మా అమ్మ పోయే ముందు వరకు కూడా ఆవిడ చేసి అందరికీ ఆవిడ దగ్గర నేర్చుకున్న శిష్యులు, ఆవిడ దగ్గర తిండి తిన్న శిష్యులు 200 మంది. మీరు ఎక్కడి నుంచి అని అడిగితే ఈవిడ కాఫీ కోసం చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చేసేవాళ్ళు. మేడం గారు కాఫీ పెడతారంట, అది నాకు తెలియదు కానీ నా టైంలో నే పరిగెడుతుండేవాడిని. ఆ విషయంలో అమ్మ నాన్న మా నాన్నకి పెట్ట ఏం పర్లేదు పెట్ట, మీకు మోండా మార్కెట్ నాకు అలా తెలుసు, మోండా మార్కెట్ తిరిగిన వాడిని, గంజి ఉస్మాన్ గంజి అంటాం, అది మిగతా పాపం మిగతా ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు, సుమగారికి కూడా తెలియదు గంజి తిరగడం అంత. పాపం వేసుకొని పప్పు ఉప్పు దగ్గర నుంచి ఈవిడ వెళ్ళిందంటే చాలు, ఈవిడ ఒక 1-1.5 మంత్ సరుకులు కొనడానికి అందరు రెడీగా ఉంటారు, అన్నీ చక్కగా వేసి చేస్తారు. సో
ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ బిఫోర్ సిచ్యువేషన్ కానీ టెలివిజన్ రంగంలో క్లిక్ అయ్యి ఫేమస్ అవ్వటం అనేది చాలా కష్టం. అలాంటి ఒక తరుణంలో సుమక్క ఆల్మోస్ట్ పీక్స్కి వెళ్ళిపోయారు. ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సుమక్క ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అంటే అది ఒక తెలుగు ఇండస్ట్రీలోనే సాధ్యమైపోయింది. ఒక మలయాళీ అమ్మాయి ఈరోజు తెలుగులో ఇంత ఫ్లూయెంట్గా ఇంత తెలుగు నేర్చుకొని ఇన్ని లాంగ్వేజెస్ నేర్చుకొని తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ హోస్టర్గా నిలిచిపోయారు అక్క. ఆ విజయం వెనక ఎక్కువ రాజీవ్ కనకాల గారు ఉన్నారని చెప్పి అనుకుంటారు. ఆవిడ ఆవిడ తాలూకు ప్రతిభ, ఆవిడ పనితనమే ఆవిడ అక్కడ కూర్చోబెట్టింది. నేనేమి ఆ క్రెడిట్లో కొంచెం పొరపాటును కూడా తీసుకోను. అయితే డెఫినెట్గా ఆవిడకి వర్కింగ్ స్పేసు, ఈ ఫ్యామిలీ దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల, ఈ పేర్లు తెలియకుండా కూడా బోల్డ్ అంత రెస్పెక్ట్ని అన్ని అన్ని రకాల ఇవన్నీ తెలియకుండా హెల్ప్ చేసాయి. అది మాత్రం మిగతా అంతా ఆవిడ ప్రతిభ, మా ప్రతిభ ఏం లేదు ఇందులో. మేమంతా అందరం కూర్చొని ఆవిడ చేస్తే ప్రోగ్రామ్ చేస్తే బాగుందంటే మా నాన్న వాళ్ళు అందరూ చూసేవాళ్ళు, మా అమ్మ బాగా రెగ్యులర్గా చూసేది ఆవిడ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా. సో మా నాన్న కూడా బాగుంది బాగుంది అంతే, ఇంతకు మించి లేదు. ఒక భాగ్యస్వామిగా భార్య ఈరోజు ఇంత పెద్ద స్థానంలో ఉంది, ఎలా అనిపిస్తుంది? ఒక భర్తగా ఆర్టిస్ట్గా పక్కన పెడితే ఒక భర్తగా ఎలా అనిపిస్తుంది మీకు? సుమగారిని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఒక విధంగా ఈరోజు ఆమె ఎదిగారు ఇండస్ట్రీలో. ఎవరు ఎవరైనా మిగతా తీసుకోండి మంచిదేగా. అలానే సుమగారు ఎంత ఎదిగారో ఆమె సంపాదన గురించి కూడా బయట అంతే కామెంట్ ఉంటుంది. హీరో హీరోయిన్లను మించి సుమగారు రెమ్యునరేషన్ తీసుకుంటారు అని చెప్పి. అంత పాపం అంత లేదండి, అంత కనుక వచ్చేసి ఉంటే ఇంకపాటికి అంటే మీకు రెగ్యులర్గా ఒక ఎపిసోడ్ చూడడం మీద మీరు కనపడుతుంది కాబట్టి రెగ్యులర్గా వచ్చేస్తుంది అనుకుంటారు. కష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. గట్టిగా లైట్ల మధ్య నిలబడాలంటే, ఒక షార్ట్ చేయాలంటే సినిమాలోనూ నిలబడడానికి, గట్టిగా 5 నిమిషాలు నిలబడడానికి కష్టం. అలాంటిది రోజుకి కొన్ని 100ల లైట్ల మధ్యన 2-3 గంటలు నించొని ఓ ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కష్టం. అలా రోజుకి 8-9 గంటలు నించొని సౌండ్ అన్నది, అంటే రోజు మీరు స్పీకర్లు కనుక ఆన్ చేసి కూర్చుంటే తెలియకుండా మెదడు మీద ఎంత పడుతుందో. ఆయన వెనక కెమెరా వెనక హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నాడు చూడండి, ఆయనకి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో. సౌండ్ తాలూకు ఇన్నీ పడుతూ చాలా కష్టపడి ఇన్నేళ్ళ నుంచి చేస్తూ వచ్చింది కాబట్టి ఓపికతో ఆవిడకి ఇది ఉంది. కానీ అంతగా మీరు అనుకున్నంతగా ఓహోహోహో అంత ఏం లేదు. బయట ఎక్కువ టాక్ ఉంది సార్, సుమగారు ఒక ఆడియో ఫంక్షన్గా తీసుకున్న రెమ్యునరేషన్ కొన్ని లక్షల్లో ఉంటుంది అని. ఎన్ని లక్షలు నాకైతే తెలియదు, మీకేమైనా తెలిస్తే చెప్పండి. అంటే ఇంట్లో ఎక్కువ లావాదేవీలు మీరే చూస్తుంటారు కదా. నేను అస్సలు నా లావాదేవీలు చూసి నేను ఆవిడకు ఎంత సంపాదిస్తున్నావు ఏంటి నీ అకౌంట్లోకి ఎంత వచ్చింది ఇంతవరకు నాకు పొరపాటున కూడా ఒక్కరోజు కూడా తెలుసుకోను. ఆవిడ స్పేస్లోకి నేను వెళ్ళి నీ సంపాదన మీద నేను పెత్తన దారి చలాయిస్తాను అనేది నేచర్ కాదు. పెత్తనని కాదు, ఒక భర్తగా అంతే. అస్సలు నాకు తెలియదు కూడా తెలియదు ఎంత సంపాదిస్తోంది ఎంత ఏంటి తన రెమ్యునరేషన్ ఏంటో కూడా నాకు తెలియదు. ఎవరైనా ఫోన్ చేసి అన్న పలానా ప్రోగ్రామ్ ఒక మాట చెప్పగలుగుతాను ఏంటి అన్నది నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు. ఇప్పటికి మీరు లేదు ట్రూ, ఐ డోంట్ నో, గో అండ్ ఆస్క్ హర్ ఇఫ్ యూ వాంట్. నిజంగా ఇది వింటా చాలా క్లియర్గా ఉంది, అంటే తెలియదు అనేది నిజంగా తెలియదు తెలియదు అని చెప్తాను. తెలిసింది పొరపాటును కూడా ఎవరైనా నీకు తెలియదు అంటే ఊరుకోను. సో సినిమాల్లాగా రొమాంటిక్ హీరోనా, ఇంట్లో రొమాంటిక్ హస్బెండ్ లేకపోతే కోపంగా ఉంటారా? ఏమో నాకు ఎలా, నన్ను అడిగితే ఎలా మీరు? అవును నాకు, నేను ఎలా చెప్తాను నేను చాలా రొమాంటిక్గా ఉంటానంటే చెప్పడానికి ఏముందంటే మీరు చెప్తారు ఎన్నైనా అంటారు. మీరు అడగాల్సింది ఆవిడ అది, మీ ఆయన ఏంటి రొమాంటిక్గా సిరాకా ఫేస్ ఎలా ఉంటాడు మీ ఆయన అని ఆవిడని అడగాలి. అంటే సుమగారు ఏ షోలో వచ్చినా కానీ రాజీవ్ గారి గురించి చాలా హైప్ చేసి చెప్తారు, నాకు ఫుల్ బ్యాక్ సపోర్ట్ రాజీవ్ ఉండబట్టే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని కూడా. ఆవిడ అన్నారంటే ఆవిడకి ఆవిడ గొప్పతనం అది, ఇది నా తాలూకు ఇందులో నా గొప్పతనం మంచితనం ఇందులో ఏమీ లేదు. ఆవిడ మంచితనం ఆవిడ గొప్పతనం
నేను చేసింది లిటరల్గా ఏమీ లేదు, సహాయం కూడా పెద్దగా చేసింది లేదు. ఆవిడ వచ్చి అంత కార్యక్రమం తర్వాత వచ్చి ఒకవేళ అనేది ఉంటే వెనక ఇది బాగుంది ఇది బాగాలేదు ఇదేదో పదం వాడింటే ఇంతకు మించి నేను పెద్దగా మాట్లాడింది లేదు, పెద్దగా ఆవిడ కరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఎన్సైక్లోపీడియా అనమాట సుమగారు అంటే. మింగేశారా సార్ డిక్షనరీ యాదన్న? ఆవిడ ఇంకా మింగలేదండి, ఇంకా ఏం మింగలేదు. ఇంకా ఆవిడకి చాలా విషయాలు తెలియవు, కానీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. ఎందుకంటే ఆవిడ డిక్షన్లో లేని పదాలు లేవు, వాడని పదాలు లేవు, సో వాడని లాంగ్వేజ్ లేదు. ఈసారి ఒక పని చేయండి, మీరు ఎన్సైక్లోపీడియా ఉనో కాదో తెలుసుకోవడానికి 4-5 పదాలను వాడండి. ఎన్సైక్లోపీడియా అందుకనే 4-5 పదాలు వాడండి, టక్మని కనుక ఆన్సర్ చెప్పారు అనుకోండి అప్పుడు ఎన్సైక్లోపీడియా అనండి. ఆ పదాలు కూడా మీరే చెప్పండి, కొంచెం క్రిటికల్గా ఉండి. ఎందుకు వచ్చిన గోళ అది, నెక్స్ట్ టైం మీ ఇంటర్వ్యూలో అడిగి. ఎలా ఉంది సార్ మేడం ఒక 30 రోజుల్లో ఒక 28 రోజులు అని ఉంటారు ఇంట్లో? ఉంటారు అంటే కాకపోతే ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుందిగా. రోజు ఇంట్లో మ్యాక్సిమం పడుకునే టైం తప్ప మిగతా ఏముండదు. నేను ఏంటంటే అంత బిజీగా ఉందా కానీ పిల్లలకి యోగక్షేమాలు మొత్తం కూడా ఆమె తెలుసుకుంటారు, ఇంటికి వచ్చి హోంవర్క్ చేపించడం కానీ. ఒకప్పుడు, ఇప్పుడు ఇంకా అవసరం లేదు. ఇంకా పిల్లలకు హోంవర్క్ అంటే ఇంకా చాలా దారుణంగా ఏందిరా బాబు ఈవిడికి అప్పటి నుంచి ఇప్పటిదాకా అనుకుంటా. చిన్నప్పటి నుంచి కూడా, అప్పుడు చిన్నప్పుడు ఒకనొకప్పుడు, ఎప్పుడుదో పాతది. పాస్ట్ ఇస్ పాస్ట్, ప్రెజెంట్లో మీరు ఆ మాట అన్నారు అనుకోండి, ఓహో చేపిస్తున్నారా, స్కూల్లో జాయిన్ అయ్యారా టీచర్గా అనుకుంటారు మళ్ళీ.